అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. ఇవాళ ఉదయం హోటల్ స్వర్ణ ప్యాలెస్లో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం చాలా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కరోనా నుంచి తమను తాను కాపాడుకోవడానికి ఎక్కువ డబ్బులైనా పర్వాలేదని చెప్పని ప్రైవేట్ హాస్పిటల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు అక్కడ తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్కి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ అగ్ని ప్రమాదం వల్ల వాళ్ళు చనిపోవడం అనేది దాదాపు 7 మంది చనిపోయారని తెలిసింది. చాలా చాలా బాధాకరంగా ఉంది. మరి అలాంటి చోట 40 మంది కరోనా పేషెంట్లను పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సరైన ఫైర్ ఆఫీసర్, అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫైర్ ఆఫీసర్నో లేకపోతే ఇక్కడ స్పెషల్గా ఒక ఫైర్ ఆఫీసర్ని అక్కడ పర్యవేక్షణలో కూడా పెట్టుకుని ఉంటే ఈ ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండేది కాదని చెప్పని నా యొక్క ఆలోచన. కనీసం ఈ మిగిలిన రక్షింపబడినటువంటి మిగతా పేషెంట్స్నైనా కానీ సత్వరమే కొంచెం మంచి వైద్యాన్ని అందిస్తే తప్పనిసరిగా వాళ్ళు వీలైనంత త్వరగా కోలుకుంటారని చెప్పని ఆలోచిస్తున్నాను. చనిపోయిన కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను.